మామా అల్లుళ్ళ సవాల్. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస రాజకీయాలు గత దశాబ్ద కాలంగా ఒకే ఫ్యామిలీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇక్కడ టీడీపీ వైసీపీ నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులు ఇద్దరు వరుసకు సొంత మామ అల్లుళ్ళు. ఇంకా చెప్పాలంటే వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి తమ్మినేని సీతారాం కు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రవికుమార్ బామర్ది మేనల్లుడు అవుతారు. తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలగడంతో పాటు మంత్రిగా పనిచేసిన తమ్మినేని గత 3 ఎన్నికల్లో 3 పార్టీల నుంచి పోటీ చేసి అక్కడ ఓడిపోతూ వస్తున్నారు. 2004లో టీడీపీ నుంచి ఓడిన ఆయన 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ నుంచి హ్యాట్రిక్ పరాజయాలు చూశారు. 2009లో మామ సీతారాం టీడీపీకి హ్యాండ్ ఇవ్వడంతో ఆ ప్లేస్ ను భర్తీ చేసిన రవికుమార్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన గత ఎన్నికల్లో మామను ఓడించి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టడంతో పాటు కుల సమీకరణంలో భాగంగా విప్ పదవి కూడా దక్కించుకున్నారు. గతంలో మామకు ఎదురైన ఓ సెంటిమెంట్ ఇప్పుడు అల్లుడు రవికుమార్ కు కూడా ఎదురవుతోంది. దీనికి శ్రీకాకుళం జిల్లా విశ్లేషకులు ఓ లాజిక్ కూడా చెప్తున్నారు. తమ్మినేని గతంలో ప్రభుత్వ విప్ గా పనిచేసిన తర్వాత మరుసటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కోన కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అయ్యి ఓడిపోతారా లేదా మామ సెంటిమెంట్ ను చిత్తు చేస్తారా అన్నది ఆసక్తికరంగా ఉంది. తమ్మినేని 1985 ఎన్నికల్లో విజయం సాధించి ఎన్టీఆర్ ప్రభుత్వంలో విప్ గా పనిచేశారు. 1989 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆముదాల వలస నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్న తమ్మినేని 1983-85 ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత 1989లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కాంగ్రెస్ గాలుల నేపథ్యంలో ఓడిపోయినా 1994-99 ఎన్నికల్లో 2 సార్లు వరుస విజయాలు సాధించారు. ఆ తర్వాత 3 ఎన్నికల్లోనూ ఆయన ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కోన రవికుమార్ సైతం విప్ గా ఉండి మళ్లీ పోటీ చేస్తున్నారు. మామ విప్ గా ఉన్నప్పుడే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు రవికుమార్ పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. రవికుమార్ తిరిగి విజయం సాధిస్తే అదే నియోజకవర్గం నుంచి 2 సార్లు గెలిచిన తమ్మినేని రికార్డును సమం చేసి మామకు తగ్గ అల్లుడిగా రికార్డులో నిలుస్తారు. మరి కోన మామ సెంటిమెంట్లో బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ చేస్తాడా లేదా హిట్ సెంటిమెంట్ రిపీట్ చేస్తాడా అన్నది 23వ తేదీన తేలిపోనుంది.